ఐపీఎల్ ప్రారంభానికి ముందు అందరూ ఊహించినట్లుగానే గుజరాత్ టైటాన్స్ జట్టు మరోసారి లీగ్ దశలో దుమ్మురేపుతుంది. టోర్నమెంట్ ఆరంభంలో మెల్లగా మొదలుపెట్టిన గుజరాత్ టైటాన్స్ జట్టు క్రమేపీ పుంజుకుని లీగ్ దశ ముగింపుకు వచ్చేసరికి పూర్తి స్థాయిలో సత్తా చాటుతోంది. ఒకటి రెండు మ్యాచ్ల్లో వారు చివరి వరకు పోరాడి విఫలమైనా కూడా వాటి నుంచి పాఠాలు నేర్చుకుని అద్భుతంగా పుంజుకుంటున్నారు. తాజాగా రాజస్థాన్ రాయల్స్ జట్టుపై వారు సాధించిన విజయమే వారి కష్టానికి ఫలితమని చెప్పవచ్చు. హార్దిక్ పాండ్యా నేతృత్వంలోని గుజరాత్ టైటాన్స్ అన్ని విభాగాల్లో రాజస్థాన్ జట్టుపై పూర్తి ఆధిపత్యం సాధించి మ్యాచ్ను ఏకపక్షంగా ముగించేసింది. మ్యాచ్ ప్రారంభం నుంచి చివరి వరకు దూకుడుగాడి జట్టు విజయంలో నిర్ణయాత్మక పాత్ర పోషించిన ఆటగాళ్లపై హార్దిక్ పాండ్యా ప్రశంసల వర్షం కురిపించాడు. అలానే వరుసగా విజయాలు, ఈ ఏడాది కప్ గెలిచే అంశంపై కూడా కీలక వ్యాఖ్యలు చేశాడు. హార్దిక్ పాండ్యా మాట్లాడుతూ ఏమన్నాడంటే, ఈ మ్యాచ్ పిచ్చి చూశాక రషీద్ ఖాన్, నూర్ అహ్మద్ లకు బాధ్యత అప్పజెప్తే వారిద్దరే పనిని పూర్తి చేస్తారనిపించింది. వారిద్దరూ ఈ మ్యాచ్లో ఆ స్థాయిలో చెలరేగిపోయారు. వారిద్దరి మధ్య చక్కటి అవగాహన ఉంది. స్లిప్లో ఎప్పుడు ఫీల్డర్ని పెట్టాలి అనే విషయం తప్పితే మిగతా ఎందులో కూడా వాళ్ల బౌలింగ్లో జోక్యం చేసుకోనవసరం లేదు. అందుకే నాకు ఈ మ్యాచ్లో పెద్దగా చేయడానికి పనేమీ లేకుండా పోయింది. రషీద్ ఖాన్, నూర్ అహ్మద్ ఇద్దరికీ వారి లక్ష్యం ఏమిటి అనేది స్పష్టంగా అర్థమైంది. పూర్తి ఆత్మవిశ్వాసంతో వారు అనుకున్న పనిని వారు పూర్తి చేయడానికి సంకల్పించుకున్నారు. ఎప్పుడైనా పరిస్థితి చేయి దాటితే తప్ప మేం ముగ్గురం కలిసి మాట్లాడిందే లేదు. రిద్దిమాన్ సహా అత్యుత్తమ వికెట్ కీపర్లలో ఒకడు అని అనడంలో సందేహమే లేదు. ఈ మ్యాచ్లో రషీద్ ఖాన్, నూర్ అహ్మద్లకు పూర్తి బాధ్యతలు అప్పగించి నేనైతే పూర్తిగా రిలాక్స్ అయిపోయాను. గత మ్యాచ్లో నిర్ణయాలు తీసుకున్న విషయంలో నేను కొన్ని పొరపాట్లయితే చేశాను, కానీ ఈ రోజు మ్యాచ్లో పొరపాట్లు చేయకుండా జాగ్రత్త పడ్డాను. నిజంగా నేను తప్పు చేసినప్పుడు ఆ తప్పు ఒప్పుకోవడానికి నేను ఎందుకు వెనకడుగు వేయాలి? అందుకే నిస్సిగ్గుగా నేను చేసింది తప్పని ఒప్పుకుంటున్నాను. ఒక విధంగా తప్పులను అంగీకరిస్తేనే నేను ఈ విధంగా విజయాలను అందుకుంటూ ఉన్నానని చెప్పగలను. మేము వరుసగా విజయాలు సాధించడానికి ఆశిష్ నెహ్రానే ప్రధాన కారణం. అతడి నేతృత్వంలో మేము మరోసారి కప్ కొట్టగలమనే నమ్మకం నాకు ఉంది అని అన్నాడు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.